రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదు అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర భారస వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు పిలుపు మేరకు నేడు గూడూరు మండల కేంద్రంలో రైతులు మరియు భారస నాయకులతో కలిసి ధర్నాలో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు భానుతి శంకర్ నాయక్ అనంతరం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో రైతులకు ఉచితంగా 24 గంటలు ఇస్తుంటే 3 గంటల ఉచిత విద్యుత్ చాలు అంటూ అమెరికాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. అన్నం పెట్టే రైతు దేశానికి వెన్నుముక. సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టి రైతుల గురించి ఆలోచించారు. మన ప్రియతమ నాయకులు, బలహీన గల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రాత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆశీస్సులతో వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగలాగా చేసుకోవాలి నా రైతు అని చెప్పేసి ఇవాళ పెద్ద మనసు చేసుకొని తాకసపడి తెలంగాణ రాష్ట్రంలో అన్నం పెట్టే రైతుకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక నాయకుడు, ఏకైక రాష్ట్రం మన ప్రియత నాయకులు కేసీఆర్ గారు. ఇవాళ రైతుకు 24 గంటల విద్యుత్ కరెంట్ ఇస్తున్న నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ 24 గంటల కరెంటుతో పాటు రైతు బంధు రైతు బీమా ఇస్తూ తాగునీరు తాగునీరు ఇస్తున్న ఏకైక నాయకు భారతదేశంలో మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు. అది చూసి ఓర్వలేక తట్టుకోలేక 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది, ఉచిత కరెంట్ ఇవ్వదు అని చేసి మీరు చేసిన వాక్యాలు సిక్కుడు. ఇవాళ అన్నట్టున్నా మనం రైతు కష్టపడి పడిచిన ధాన్యాన్ని కొనంటి రాజకీయం, ఇవాళ తెలిసిన ధాన్యాన్ని దాని మీద రాజకీయం, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనండి రైతులు అండి రాజకీయం, శవాల మీద రాజకీయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు.